இப்போது நல்ல பாட்டு சிதம்பரமானது பதி நிமிஷம் அந்தரிக்கி நமஸ்காரம். ఒక 40-45 రోజుల తర్వాత మళ్ళీ పోలవరం ఒక సమీక్ష చేశాం. 45 రోజుల తర్వాత చూస్తే కొంత అనుకున్నంత స్వింగ్లో పనులు ముందుకు పోలేదు. 45 రోజుల్లో కొద్దిగా స్లిప్ అయ్యాయి. మార్చి ఏప్రిల్లో అనుకున్న లక్ష్యాన్ని ఆదుకోలేకపోయాం. స్పిరిట్ ఛానల్ ఎంతవరకు చూస్తే ఫిబ్రవరిలో 13,55,000 క్యూబిక్ మీటర్లు చేశాం. మార్చిలో 9,59,000 క్యూబిక్ మీటర్లు అయింది. ఏప్రిల్లో ఏదన్నావు 14 వరకు 4,80,000 అయింది. పైలట్ ఛానల్ హెల్త్ వర్క్ ఫిబ్రవరిలో 74,000 చేస్తే మార్చిలో 26,000 క్యూబిక్ మీటర్లు అయింది. ఏప్రిల్ 22,000 అయింది. అప్రోచ్ ఛానల్ హెల్త్ వర్క్ ఫిబ్రవరి 16,000 జరిగితే మార్చిలో 63,000 ఏప్రిల్లో 83,000 జరిగింది. స్విల్వే కాంక్రీట్ వర్క్ ఫిబ్రవరిలో 65,102 మార్చిలో 74,119 ఏప్రిల్ 26,806 క్యూబిక్ మీటర్లు. స్పిరిట్ ఛానల్ కాంక్రీట్ కూడా ఫిబ్రవరిలో 149,500 జరిగితే మార్చిలో 99,900 క్యూబిక్ మీటర్లు. ఏప్రిల్ 47,800 క్యూబిక్ మీటర్లు. ఈ విధంగా వేరియస్ సెట్స్ కింద కొంత స్లిప్ అయింది. అంటే మనం అనుకున్నంత టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో కొద్దిగా సడలింపులు కానీ కొంతవరకు ఇబ్బందులు వచ్చాయి. ఉదాహరణకు కాంక్రీట్ మొత్తం ఒకసారి చూస్తే నవంబర్లో 187,000, డిసెంబర్లో 177,000 ఉందా, జనవరిలో 169,700, ఫిబ్రవరిలో 149,500, మార్చి 99,900 తగ్గింది. ఇప్పుడు 47,500కి వచ్చింది. ఇట్లా వేరియస్ ఈవెన్ కాంక్రీట్ వర్క్ మనం ఎర్త్ వర్క్ కూడా కొంత తగ్గింది. ఇదే కాకుండా అదే మాదిరిగా డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఇవి కూడా చూస్తే అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎనిమిది, జనవరిలో జరిగితే ఫిబ్రవరి 6,52,000, మార్చిలో 6,67,000 తగ్గింది. డౌన్ స్ట్రీమ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి 3,27,000 చేస్తే మార్చిలో 2,66,000 తగ్గింది. ఓవరాల్గా యాజ్ ఆన్ టుడే ఏదైతే మనం ప్రాజెక్ట్ ఓవరాల్గా చూస్తే 69.99% అంటే 69% పూర్తయింది. ఇంకా 31% ఉంది. ఆల్ వర్క్స్ పుట్ టుగెదర్ ఎర్త్ వర్క్ మొత్తం 84.6% పూర్తయినాయి. ఎర్త్ వర్క్ అంతా కలిసి అంటే మొత్తం 1,169,000 క్యూబిక్ మీటర్లకు గాను 989,000 క్యూబిక్ మీటర్లు అయింది. ఇంకా 180,000 క్యూబిక్ మీటర్లు మిగిలింది. ఇది కాంక్రీట్ వర్క్ కూడా మొత్తం 38,88,000 కావాల్సి వస్తే 28,11,000 అయింది. ఇంకా ఒక 10,70,000 పూర్తి కావాలి. అదే మాదిరిగా కాఫర్ డ్యాంలో 72,50,000 కావాల్సి 29,00,000 పూర్తయింది. ఇంకా దగ్గర 42,00,000 క్యూబిక్ మీటర్లు కావాలి.
డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో 26 లక్షలు 27 లక్షలు కావాల్సి వస్తే 7 లక్షలు అయింది, ఇంకా 20 లక్షలు కావాలి. ఇప్పుడు దీంట్లో ఓవరాల్గా ఈ పారామీటర్స్ మనం చూసినప్పుడు మొత్తం ప్రాజెక్ట్ 69% ఓవరాల్గా పూర్తయింది, ఇంకా 31% ఉంది. తవ్వ కంపెనీ నేను చెప్పినట్టు 84.60% పూర్తయింది, ఇంకా పూర్తిగా 15.4%. కాంక్రీట్ పనులు 72.4% అయింది, ఇంకా కావాల్సింది 17.5%. కుడి ప్రధాన కాలువ 90.87 అయింది, ఇంక ఓన్లీ 9% పూర్తి కావాలి. ఎడమ ప్రధాన కాలువ 70.3 అనేది అయింది, దాన్ని పూర్తి చేయాలి, ఇంకా ఒక 29% ఉంది. రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ 66.22 అయింది, ఇట్ ఈస్ ఆన్ లైన్ బట్ యూ హ్యావ్ టు కంప్లీట్ రిమైనింగ్ 34%. ఎగువ కాఫర్ డ్యామ్ 40.71 అయింది, దాన్ని పూర్తిగా చేయాలని ముప్పై లెక్కలు చెప్పాను నేను, అది పూర్తి చేయాలి, 40 లక్షలు పూర్తి చేయాలి. 40 లక్షల క్యూబిక్ మీటర్లు పని ఉంది, అది డ్యామ్ మీద బిడ్ చేయడం కానీ కన్సాలిడేషన్ కానీ. దిగువ కాఫర్ డ్యామ్ 25% అయింది, దానికి కూడా ఇప్పుడే చెప్పాను నేను, దగ్గర దగ్గర ఇంకా ఒక 20 లక్షలు కావాలని. ఈ రెండు మీద చూస్తే ఒక 40 లక్షల క్యూబిక్ మీటర్ పని కావాలి. ఇక్కడ ఈ రెండు అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కానీ లో డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కానీ డయాఫామ్ వాళ్ళు 100% అయిపోయింది, జెట్ గ్రౌటింగ్ 100% అయింది. ఇప్పుడు నేను చెప్పిన దానిపైన ఇప్పుడు మాకంతా ఏంటంటే నీళ్ళన్నీ కూడా నెక్స్ట్ మంత్ నీళ్ళు ఇవ్వాలి, 45 మ్యాక్సిమం 60 డేస్ టైం ఉంది. ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే జూలై 15 నుంచి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఆ వర్షాకాలం ముందర అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ పూర్తి కావాలి, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ పూర్తి కావాలి, క్రెస్ట్ గేట్స్ వరకు ఆ గేట్లు పెట్టి గేట్లని పూర్తి కావాలి, ఆ లెవెల్కి రావాలి. దీనికి మొత్తం కాంక్రీట్ వర్క్ ఉండేది ఇంకా 10.72 లక్షల క్యూబిక్ మీటర్లు, అది అయిపోతే మొత్తం అయిపోతుంది. ఇప్పటికే 28,16,000 పూర్తి అయిపోయింది. ఎర్త్ వర్క్ ఆల్మోస్ట్ ఆల్ 989 లక్షల క్యూబిక్ మీటర్లు అయింది, 180 లక్షల క్యూబిక్ మీటర్లు కావాలి. ఇప్పుడు నేను చెప్పిన దానిపైన అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో మినిమం 20 లక్షల క్యూబిక్ మీటర్లు అప్స్ట్రీమ్లో పూర్తయితే వాటర్ పెట్టుకోవడానికి ఆ లెవెల్కి వస్తుంది. డౌన్ స్ట్రీమ్లో ఇంకొక 10 లక్షల క్యూబిక్ మీటర్లు పని కావాలి, అంటే 30 లక్షల క్యూబిక్ మీటర్లు పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం కాఫర్ డ్యామ్ అయితే 42.5 మీటర్లు పోవాలి, జూన్ 15 కంతా 35 మీటర్లు పూర్తి చేయాలి లక్ష్యంగా పెట్టుకున్నాం, అప్పుడు నీళ్లు పెట్టుకోవచ్చు, డైవర్షన్ వెళ్తాయి. అదే మరిగా స్పిల్ బేసిన్ ముందుగా పూర్తి చేస్తే తర్వాత స్పిల్ ఛానల్ తర్వాత చేసుకోవచ్చు, అంటే పని అవుతుంటుంది, వర్షాలు దీనికి అడ్డంకి లేకుండా ఉంటాయి. అదే మరి పునరావాసం కూడా పూర్తి చేయాలి, ఒక 60 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే బిల్స్ అని క్లియర్ చేయమంటున్నాం, అవి క్లియర్ చేస్తే వాళ్ళకి అయితే వాళ్ళు వెకేట్ చేయడానికి ఎందుకు భయపడుతుంది. జూన్ 20 నుంచి గోదావరి 5 లక్షల క్యూసెక్ వాటర్ రావచ్చని ఒక ఎక్స్పెక్టేషన్ లాస్ట్ 10-15 ఇయర్స్ చూస్తే, దీని వీలో పెట్టుకొని ఈ పనులని పూర్చడానికి ముందుకు పోతున్నాం. పోలవరంలో మనకు రావాల్సింది ఇప్పటికీ 4,580 కోట్ల రూపాయలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు డబ్బులు కూడా రావాలి, వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు, డిపిఆర్ కూడా పూర్తి చేయలేదు, మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. కానీ ఆపితే శాశ్వతంగా ఆగిపోతుంది కాబట్టి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మనం ఖర్చు పెట్టింది 12,4,2019 వరకు 16,371 కోట్ల
లక్ష రూపాయలు మనం ఖర్చు పెట్టాం. నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ అయిన తర్వాత మనం ఖర్చు పెట్టింది 11,231.2356 ఖర్చు పెట్టాం. పీపీఏ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 6,727.26 కోట్లు ఇచ్చారు. ఇంకా వాళ్ళు మనకి ఇవ్వాల్సింది 4,508.35 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి. మొత్తం దీనికి 57,940.56 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ డిపిఆర్ ఇచ్చాం. రివైజర్ కింద ఇది ఓవరాల్గా దీంట్లో ల్యాండ్ ఎక్వేషన్ R&R మాత్రం 33,224.74 కోట్లు 57,900 కోట్లలో 33,000 కోట్లు ఓన్లీ ల్యాండ్ ఎక్వేషన్. పవర్ హౌస్ 4,200 కోట్లు రెండు కలుపుకుంటే 36,400 కోట్ల రూపాయలు ఓన్లీ పవర్ హౌస్ అండ్ R&R ల్యాండ్ ఎక్వేషన్. మిగిలినంత హెడ్ వర్క్స్కి వచ్చి 11,388 కోట్ల రూపాయలు హెడ్ వర్క్స్. రైట్ మెయిన్ కెనాల్ 4,176 కోట్లు లెఫ్ట్ మెయిన్ కెనాల్ 4,604 కోట్ల రూపాయలు. నేను ఎందుకంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు చెప్పేది పబ్లిక్ ఒక అవగాహన ఉండాలి. ఇది కావాలని బాధ్యతారహితంగా కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని విధాల ఇబ్బంది కలిగించినా, మొన్న కూడా నరేంద్ర మోడీ అన్నాడు ఇది ఏటీఎం కింద తయారైందని, ఏటీఎం కాదు ఇది ATW అని చెప్పాను నేను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంక ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆ మాటలు మాట్లాడకపోవచ్చు అతను. కాబట్టి ఈ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోతూ, ఈరోజు ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో ఇందుకూరులో 650 ఎస్టీ కుటుంబాల మోడల్ కాలే కడుతున్నాం. మొత్తం కూడా అన్నీ కూడా ఓవరాల్గా ఎంత అవసరమైతే అన్నీ పూర్తి చేస్తున్నాం. అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది కాకుండా పోలవరం ప్రాజెక్టులో రీహాబిలిటేషన్కి ఇచ్చేది కాకుండా మనం 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తున్నాం. అందులో కమ్యూనిటీ హాల్, పార్క్, ప్లే గ్రౌండ్, అంగన్వాడీ భవనం, న్యూట్రీ గార్డెన్, షాపింగ్ కాంప్లెక్స్, వెటరీ హాస్పిటల్ ఇవన్నీ కలిపి 24 బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా క్రియేట్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా సామూహికంగా అనిమల్ హాస్టల్ కూడా కట్టి అక్కడనే పశువులు అని పెట్టుకోవడం కోసం కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇది కూడా క్రియేట్ చేస్తున్నాం. అదే మాదిరిగా దోబీ ఘాట్లు కానీ ఇవన్నీ ఆధునికమైనటువంటి దోబీ ఘాట్లు ఇవన్నీ కట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు మనకు ఈ ప్రాజెక్ట్ ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే మనకు అంత అడ్వాంటేజ్ వస్తుంది. అందుకనే ఒక పక్క R&R, ఒక పక్క ల్యాండ్ ఎక్విజిషన్, ఇంకొక పక్క ప్రాజెక్ట్ని ఫుల్ స్వింగ్లో వార్ ఫుటింగ్లో పూర్తి చేయడం కోసం ముందుకు పోతున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఈ 2 నెలలు 45 డేస్ అనుకున్నంత స్పీడ్ పోకపోయినా, ఇప్పుడే మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టర్ అమ్మని, ఇంకా ఎన్ని ప్రొక్లైన్స్ పెంచుకోవాలి, టిప్పర్స్ ఎన్ని పెంచాలి, ఈ 40-60 రోజుల్లో పూర్తి చేయాలంటే వాట్ ఈస్ ది వర్క్ దే హ్యాడ్ టు డూ, డే బై డే ఎట్లా దీన్ని చేసే పోలం, అవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసి జూన్ జూలైలో వచ్చే ఫ్లడ్ గ్రావిటీతో నీళ్లు తీసుకురాగలిగితే ఆ తర్వాత డిసెంబర్కంతా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ప్రాజెక్ట్ పూర్తయిపోయి ల్యాండ్ ఎక్వేషన్, R&R, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పూర్తిగా సహకరించి అవి కూడా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులు కూడా వచ్చిన తర్వాత అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఇన్ని ప్రొక్లైన్స్ కానీ ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు మెషినరీ ఎక్కడ డీరేల్మెంట్ వచ్చినా టోటల్ ప్రాజెక్ట్ నిలిచిపోతుంది. అది ఎట్టి పరిస్థితులు జరగడానికి వెళ్ళలేదు. అందుకని ఆన్ వార్ ఫుటింగ్ వీఆర్ కంప్లీట్ ది ప్రాజెక్ట్. దీనిపైన ఏదైనా ఉంటే డౌట్స్ చెప్పండి. దెన్ ఐ వాంట్ టాక్ టు యూ
on drought and also drinking water. కొద్దిగా అటు ఇటు ఉంటుంది, బట్ రేపు మళ్ళా రమదాన్ అందుకని 60 డేస్ ప్రోగ్రామ్ చెక్అవుట్ చేస్తున్నాం. ఈ 60 డేస్లో ఎట్లా పూర్తి చేయాలి అనే దానికి ప్రోగ్రామ్ చెక్అవుట్ చేసి ఇంకా అడిషనల్ ఎక్విప్మెంట్ ఏమైనా అవ్వాలి, మిషన్ ఎట్లా మొబిలైజ్ చేయాలి, అవన్నీ మొబిలైజ్ చేసి విల్ టేక్ ఇట్ అప్. విల్ ఇంకొంచెం దీన్ని ముమ్మరంగా ఏమేమి చేయగలుగుతాం అని ప్రయత్నాలు చేస్తాం. అదేం బాధలేదు సార్, ఆ నీళ్ళు ఎట్లా వస్తాయి, అది ఉంది, ఎప్పుడు ఉంటుంది మనకు. జూన్లోనే వర్షాలు పడతాను, నీళ్ళు వస్తాను ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ గ్రావిటీతో కూడా వచ్చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చుకుంటూ అవుతుంది. ఇప్పుడు జూన్ 1 ఇచ్చేస్తాం. రెయిన్స్ వచ్చేది జూన్ 15 పైన 5 దశలు వస్తాయి. 20,000-30,000 వస్తానే నీళ్ళు ఇవ్వచ్చు మనం. ఆ 20,000-30,000 వస్తానే అక్కడ గోదావరి డెల్టాకి ఎన్ని నీళ్లు కావాలో చూసుకొని మిగిలిన నీళ్ళు ఇక్కడికి వచ్చాం. అవి రెడీగా ఉన్నాయి. అటు పురుషోత్తపట్నం కానీ ఇటు ఇది కానీ, పురుషోత్తపట్నం వల్ల 7 లీటర్ల నీళ్ళు వచ్చాయి ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. 23-24 టీఎంసీ నీళ్ళు పెట్టగలిగాం. 7 లీటర్ రిజర్వాయర్ కింద ఆయకట్ పర్ఫెక్ట్గా ఈసారి ఇదయింది. విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా పరిష్కారమైంది. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ డన్. 2 ఇవ్వకపోతే ఏం చేయాలి? మా దగ్గర ఇప్పుడు వట్టంజపాళ్ళు ఇవ్వలేదని వదిలిపెడితే ఈ ప్రాజెక్ట్ శాశ్వతంగా ఇదవుతుంది. ఏదైనా నువ్వు కూడా ఉంటే అప్పు కూర్చొని ముందు ఖర్చు పెట్టేసి మనం చూద్దాం. మా దగ్గరే చాలా దగ్గరలో పోతే కొంతమంది 1-2 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ స్పిరిట్, దట్ ఈస్ ది విష్ ఆఫ్ ది పీపుల్. మన కూడా ఎక్కడికో పోతే ప్రజలు డొనేషన్లు ఇస్తున్నారు అమరావతికి ప్లస్ పోలవరానికి. సార్ నిన్న మొన్న పీపీఏ సీఈఓ రివ్యూ చేశారు కదా జైన్ గారు, ఆ వర్క్స్ మీద సాటిస్ఫైడా సార్? ఏమన్నా ఫండ్స్ విషయంలో ఏమన్నా? ఫండ్స్ విషయం ఏం చెప్పడం లేదు. వాళ్ళు టెక్నికల్ పీపుల్, టెక్నికల్గా మాట్లాడతారు. పాలిటీషియన్స్ ఫండ్స్ ఇవ్వాలి, గవర్నమెంట్స్ ఇవ్వాలి. నిన్న కూడా మాట్లాడాడు గట్కరి తమిళనాడువి 60,000 కోట్లు అవుతుంది. నేను గోదావరి పూర్తి చేసేస్తాను. పోలవరం ఇది గోదావరి పెన్నా లింక్ పెన్నా కాదు కావేరి లింక్ చేసేస్తాను అని మాట్లాడాడు. వాళ్ళు పైసా ఇవ్వకుండా లింక్ చేసేస్తారంట. అంటే తమాషాగా ఉంది వీళ్ళకి. ఏది ఇన్ వాట్ వే ఇది గవర్నమెంట్ ఎలక్షన్ సంబంధం ఏంటి? నేను స్వేరింగ్ ఏం చేసింది మామూలుగా జూన్ 8 అక్కడి వరకు ఈ ప్రభుత్వానికి అధికారం ఉంది. అమెరికాలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే 6 నెలలు ప్రెసిడెంట్ ఉంటాడు అమెరికాలో. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వరకు ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. ఆ మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం లేదా? డ్రింకింగ్ వాటర్ ఎవరు చేస్తారు? బాధ్యత లేదా? అడగరా పబ్లిక్. నన్ను పనులు కాకపోతే ఎవరు అడుగుతారు? ఎలక్షన్ దీనికి సంబంధం ఏంటి అంటే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టుకొని తిరగాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, అడ్డుదొడ్డంగా మాట్లాడాలనే ఆలోచన తప్ప వీళ్ళకి ఏమి మేము వచ్చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఇంక 4 రూపాయలు ఎక్కువ డబ్బులు వసూలు చేసుకోవాలని. ఎక్కడికి వచ్చేస్తారండి? ఏమి వచ్చేస్తారా? దేనికి ఇలాంటి ఆయాసం ఎందుకు ఊరికి అనవసరంగా? లేనిపోని ఆయాసం పడుతున్నారు తప్ప. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు లేకపోతే ఎవరు పనిచేస్తారండి? వీళ్ళు హాలిడేకి వెళ్ళిపోతారు, హైదరాబాద్కి వెళ్ళిపోతారు, ఎక్కడో కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని మాట్లాడతారా? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు ఏమైనా పర్లేదు అనుకుంటున్నారు. మీరు చూస్తారు కదా, ఇప్పుడు నేను 1 మంత్ వేరియస్ కారణాల వల్ల చూస్తే స్లిప్ అయింది అవుతుంది. అది కూడా ఆఫీసర్స్ పట్టు వదలకుండా ఆ మాత్రం చేశారు కాబట్టి లాక్ వచ్చారు కాబట్టి ఇంకా స్లిప్ అయ్యేది. 1 స్లిప్ అయితే ఏమవుతుంది? ప్రాజెక్టే దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. నేను రివ్యూ చేయకూడదని ఎవరి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వరకే వాళ్ళ బాధ్యత. న్యూ పాలసీస్ తీసుకోకూడదు. ఇది న్యూ పాలసీస్ కాదు, ఇవన్నీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్. వీఆర్ ఎంఫోర్డ్, వీ హ్యావ్ టు డూ దాట్. అంతేగాని రొటీన్ అడ్మినిస్ట్రేషన్ మేము చేస్తామంటే గుర్తున్నాడు మాటల్లో. ఓకే, త్రాగునీటి సమస్య కూడా ఖరీఫ్ సీజన్లో 347 మండలాలు
రబీలో 257 మండలాలు కరువు మండలంగా డిక్లేర్ చేశాం. Hi, this is Bharat. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to Mirror TV. To Mirror TV. To Mirror TV. To Mirror TV. Thank you.